హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి షాప్ కి అయితే వచ్చేసినాను కదా. ఈరోజు ఆల్రెడీ క్లాసెస్ అయితే నడుస్తున్నాయి. విత్ ఇన్ 20 డేస్ లా షాప్ లో వచ్చే వాళ్ళు ఎంత వరకు నేర్చుకున్నారో మీకు చూపిద్దామని. 20 డేస్, 23 డేస్ అయ్యింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి కదా. నార్మల్ గా వాళ్ళు కుట్టేటియే చూపిస్తున్నాను, దాంతో పాటు మధ్య మధ్యలో నేను కుట్టినే చూపిస్తున్నాను. షాప్ మొత్తం ఎలా రెడీ చేసుకున్నా, ఎలా ఉంది షాప్, అన్ని కూడా వీడియోలు వచ్చేసినాయి. ఓకే, చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కరు ఏమేమి బ్లౌజులు ఏమేమి కట్టింగ్ చూస్తుండ్రని చూడు. మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకొని ప్యాడెడ్ ప్రింట్ కట్ ప్యాడెడ్ బ్లౌజ్ అయితే కుడుతుంది చూడండి. కొంచెం ఏమైతే 2 మంత్స్ 3 మంత్స్ అయ్యింది, ఆల్రెడీ మొత్తము నార్మల్ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయి చూడండి. ఇన్విజిబుల్ పైపింగ్, నార్మల్ గా కింద పైపింగ్, ప్యాడెడ్ బ్లౌజ్ కూడా కింద పైపింగ్ అనేది. మీకు ఇవేమన్నా కావాలంటే కామెంట్ చేయండి, నేను కుట్టి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్, చూడండి చూడండి 20 డేస్ లో బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ విత్ ఫినిషింగ్ తోటి ఎంత బాగా కుడుతున్నారో చూడండి. ఇదిగోండి నార్మల్ గా ప్లెయిన్ బ్లౌజ్ అయిపోయింది, లైనింగ్ బ్లౌజ్ నార్మల్ అయిపోయింది. నేను ఇదే బ్లౌజ్ కి నీట్ గా కుడుతుండ్రు కదా అని చెప్పి పైపింగ్ కూడా వేయమంటున్నా, నార్మల్ పైపింగ్ వేపిస్తా చూడండి. ఎంత నీట్ ఫినిషింగ్ చూస్తే కూడా బోటిక్ లా కుట్టిన మోడల్ ఫినిషింగ్ వస్తుంది, ఎంత బాగా వస్తుందో. మీరు కూడా ఇలా నేర్చుకోవాలంటే వీడియో సబ్స్క్రైబ్ చేసి చూడండి, వీళ్ళని ఫాలో అవ్వండి. నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయితే కట్టింగ్ స్టిచ్చింగ్ ఈజీగా వచ్చేస్తుంది, ఫినిషింగ్ తో సహా నీట్ గా. ఓకే మళ్ళా ఇదిగోండి గిరాకీ బ్లౌజ్, బయట వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కూడా నేను వీళ్ళతోటి కుట్టిస్తున్నాను. వాళ్ళకు కూడా కొత్త బ్లౌజ్ కుడితే ఇంట్రెస్ట్ వస్తుంది, బాగా కుడతామా లేదా అనే కొంచెం భయం కూడా ఉంటది అన్నట్టు. బాగా కుడతారని అనుకోని వాళ్ళ బ్లౌజ్ ఫినిషింగ్ చూసి ఇస్తున్నాను. కట్టింగ్ కూడా అలాగే చెప్తా నేను. నేను ఎక్కువ మట్టు గిరాకు తీసుకోను, నా బ్లౌజ్లు అయినా సరే స్టిచ్ చేపిస్తా, కానీ వచ్చిన దాని మీద చేపిద్దాం అనుకోని అయితే చేపిస్తున్నాను. మీరైతే ఈ వీడియోలు మొత్తం చూస్తుండండి. ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగా డాట్స్ వేయడం కానీ పర్ఫెక్ట్ గా ఎన్ని ఇంచులు పెట్టాలి, ఏ బ్లౌజ్ కి ఎంత పెట్టాలి, ఇది పెద్ద వాళ్ళ బ్లౌజ్. ఈ కట్టింగ్ వీడియో కూడా మీకు వస్తుంది ఒక రోజు ముందు వెనకాల అన్నట్టు. నార్మల్ గా మీకు ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే కుట్టింది, తిను రావడం వల్ల కూడా 20 డేస్ 25 డేస్ అయ్యింది. ఇదిగోండి ఇన్విజిబుల్ పైపింగ్ విత్ లైనింగ్ బ్లౌజ్, ఇన్విజిబుల్ పైపింగ్ చూడండి ఎంత నీట్ వస్తుంది. బ్లౌజ్ మొత్తం ఏది రెడ్ తలే రెడీ చేసుకుంటుంది, కానీ దీనికోసం ఒక 2-3 డేస్ అయితే కష్టపడ్డది. లాజిక్ రాలే, ప్రాక్టీస్ చేసి నెక్కు నుంచి హ్యాండ్స్ కి ఎంత రికవర్ అయింది, నెక్కులు ఎంత వచ్చింది, నెక్కు దగ్గర నీట్నెస్ పోయింది కదా. ఇది నాదే బ్లౌజ్ అంటే వాళ్ళకు భయం ఉంటదని నా బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకొని తనే కట్ చేసి తనే కొడుతుంది చూడండి. ఫస్ట్ పైపింగ్ కి ఇగో సెకండ్ ముందు భాగం వచ్చే పైపింగ్ రోజు ఒక్కటే వేసేది పాపం, ఇప్పుకుంటూ వేసేది. ఇగో తర్వాత సెకండ్ డే, ఇది థర్డ్ డే, థర్డ్ డే పైపింగ్ వర్క్ లో మొత్తం సెట్ అయిపోయింది, ఎంత బాగా వస్తుంది. ఇప్పుడు అడగకుండా ప్రాక్టీస్ చేసింది కొత్త దాని మీద కూడా రెండోది మూడోది వచ్చేసరికి ఫుల్ ప్రాక్టీస్ అయ్యింది. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ కావాలని మీరు మీరు నాకు కామెంట్ పెడితే నేను చేసి చూపిస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ మీరు ఉండండి, మీకు కూడా నేను ఏదైనా డౌట్ ఉంటే చెప్తా, చేయగలుగుతాను అనుకుంటున్నాను. ఓకే మరి బాయ్.